ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ప్రీ క్యాంప్ ద్వారా ఐటీ కంపెనీస్ రెండు కంపెనీస్ గురించి చెప్పుకుందాం. ఇవి ఆల్రెడీ ఏంటంటే బాగా ఐటీ లాస్ట్ 6 మంత్స్ నుంచి బాగా తగ్గింది. సో ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్కి మంచి అవకాశం ఉంది. ఇవి గ్రో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. టెక్నికల్గా ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ కంపెనీ మీరు తీసుకుంటే ఇది లాస్ట్ టైమ్ 21/1/2022 దగ్గర 1918 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ స్టార్ట్ అయింది. 1660 దాకా వచ్చింది ఏప్రిల్ 3 నాడు. మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 1 ఏప్రిల్ 1 నాడు 1889 దాకా వచ్చింది. అది ఫిబ్రవరి 25 నాటికి వచ్చేపాటికి ఫిబ్రవరి 25కి 1660 దగ్గర వచ్చింది. అలాగే అక్కడి నుంచి ఏప్రిల్ 1 1880 దాకా వచ్చింది. అక్కడి నుంచి మనకి ఏప్రిల్ నుంచి కూడా స్టాక్స్ అన్నీ ఫాల్ అయినాయి. సో లాస్ట్ వరస్ట్ లో వచ్చి 1388 దగ్గర వచ్చింది. మొన్న జూన్ 17 దాకా వచ్చింది. మొన్న జూన్ 17 నాడు 1376 ఉంది. అక్కడి నుంచి కూడా ఇది ఇప్పుడు ట్రెండ్ మార్చుకొని పాజిటివ్ టెరిటరీలోకి వచ్చాయి. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 1530 దగ్గర ఇవాళ క్లోజ్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా మొన్న ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎక్కడి వరకు ఉంది ఇది. ఎందుకంటే టెక్నికల్గా చూసుకుంటే లాస్ట్ టైము ఈ సపోర్ట్ లెవెల్స్ 1500 సపోర్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఇది బ్రేక్ అయింది. కాబట్టి ట్రెండ్ స్ట్రెంగ్త్ కనబడుతుంది, స్ట్రాంగ్ చూపిస్తుంది. సో ఇది ఒరిజినల్ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి అప్సైడ్. సో మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే రిస్క్ రివార్డ్ అనేది రిస్క్ పాజిటివ్ సైడ్ ఫేవరబుల్గా ఉంది. సో దీని ఎంట్రీ పాయింట్ ఎక్కడ, దీని టార్గెట్స్ ఎక్కడ, ఒకసారి స్టాప్ లాస్ ఎక్కడ చూసుకుందాం. అలాగే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది దాదాపు 1800 నుంచి డౌన్ అయింది కాబట్టి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్ యొక్క కండిషన్స్ ప్రకారం మనం స్టాప్ లాస్లు అనేవి కేర్ఫుల్గా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ట్రేడింగ్ చేయటం వల్లే మనకి మన యొక్క క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలం. సో ఇది ఎందుకంటే ర్యాలీ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి ఎనీ టైము మీరు స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఇక్కడ 1530 దగ్గర ఇవాళ క్లోజ్ అయింది. సో ఇది 1500 నుంచి 1530 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. సో దీని యొక్క టార్గెట్ తీసుకుంటే ఫస్ట్ 1650 ఇక్కడ వరకు ఉంది. సో ఈ అప్సైడ్ ఇక్కడ 1650 వరకు పొజిషనల్ ట్రేడ్ టార్గెట్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ తీసుకుంటే 1700 దాకా కూడా కనబడుతుంది. సో ఇది పొజిషనల్గా ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క స్టాప్ లాస్ తీసుకుంటే లాస్ట్ క్యాండిల్ లో 1400, ఇది 1438 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. 1438 మళ్ళీ ఒకసారి మళ్ళీ మీకు ఎంట్రీ పాయింట్ చెప్తున్నాను. 1500 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 1530 దగ్గర మార్కెట్లో ఉంది. ఇది 1500 నుంచి 1520 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 1640 నుంచి 1650 వరకు ఉంది. సెకండ్ టార్గెట్ వచ్చి 1700 వరకు ఉంది. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1438 దగ్గర దీని స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఇది ఇన్ఫోసిస్ గురించి. అలాగే ఇంకొక టెక్ దిగ్గజం కంపెనీ ఏంటంటే టీసీఎస్. టీసీఎస్ కూడా ఇది మీరు చూసినట్టయితే ఇది లాస్ట్ టైము ఫస్ట్ ఆల్ టైమ్ హై వచ్చి 3900 దగ్గర వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ 2021 అక్టోబర్ 8 నాడు 3900 దగ్గర వచ్చింది. అక్కడి నుంచి సపోర్టు సస్టైన్ అవ్వలేక మళ్ళీ ఫాల్ అయింది 3300 దాకా వచ్చింది. అక్కడి నుంచి మీకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ 3971 దాకా వచ్చింది. ఇప్పుడు ఇది జనవరి 21/2022 దగ్గర మళ్ళీ ఈ రేంజ్కి వచ్చింది. సో ఇక్కడ కూడా ఏమైందంటే చార్ట్స్ సస్టైన్ అవ్వలేక అక్కడి నుంచి ఫాల్ అయింది.
ఇది మళ్ళీ ఇక్కడ 3,360 దగ్గర వచ్చింది. మళ్ళీ ఫిబ్రవరి 25 కల్లా దాదాపు కరెక్షన్ వచ్చి 3,400 దగ్గరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటే ర్యాలీ వచ్చి 3,700 మళ్ళీ పైకి వచ్చింది. ఇది 13 మళ్ళీ ఏప్రిల్ నుంచి మనకి మార్కెట్స్ ఫాల్ అయినాయి కాబట్టి అక్కడ వరస్ట్ ఫాల్ తీసుకుంటే 2,000-3,000 దగ్గరికి వచ్చింది. మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ 2,970 దగ్గర లో తీసుకొని అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక రేంజ్ బ్యాండ్లో ఉంది. 3,000 నుంచి 3,500 మధ్యలో రేంజ్లోనే బ్యాండ్ ఈ బ్యాండ్లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు ఇది 3,177 దగ్గర క్లోజింగ్లో ఉంది. దీన్ని మనం 3,150 నుంచి 3,130 మధ్యలో మనం ఎంట్రీ బయింగ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో. దీన్ని టార్గెట్ తీసుకుంటే 3,370 నుంచి 3,450 వరకు ఉంది. ఇది ఈ రేంజ్లో మూమెంట్ అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మనకి సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ టీసీఎస్ అనేది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ఐటీ కంపెనీ. సో ఈ ర్యాలీలో ఇప్పుడు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. లాస్ట్ టైం లాగా 300-400 పాయింట్స్ మూమెంట్ అయితే దీనిలో ఉంది. సో దీన్ని పొజిషనల్ టార్గెట్ వచ్చి 3,400 నుంచి 3,500 వరకు పొజిషనల్ టార్గెట్ ఉంది. సో దీన్ని ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 3,100 మనం చెప్పుకోవడం జరిగింది. 3,100 నుంచి 3,150 మధ్యలో బయింగ్ ఎంట్రీ తీసుకోండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2,980 దగ్గర పెట్టుకోండి. సో 100 పాయింట్స్ టార్గెట్, స్టాప్ లాస్ దాదాపు 200-300 పాయింట్స్ టార్గెట్ ఉంది. కాబట్టి రిస్క్ రివార్డ్ ఇది ఫేవరబుల్గా ఉంది. కాబట్టి ఇది టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవి ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు, ఇవి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. రిస్క్ రివార్డ్ అనేది మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ మీ పర్సనల్ అడ్వైజర్తో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.